హాయ్ గుడ్ మార్నింగ్, ఇట్స్ ఏ టీ టైం. టీ తాగుతూ పేపర్ చదువుతూ పేపర్లోని ముఖ్యమైన అంశాల మీద పొలిటికల్ చిట్చాట్ చేద్దాం. ఇవాళ నేను ఒక టీ షాప్లో ఉన్నాను. టీ తాగుతూ మనం ముచ్చట్లు చెప్పుకుందాం. ఇవాళ ప్రధానంగా మేజర్ పేపర్లు ఒక మూడు పేపర్లలో ఏమేమి వార్తలు వచ్చినాయి అనేది ఒక్కసారి మనం చూద్దాము. ఆ తర్వాత దీని మీద చర్చలోకి వెళదాం. ముందుగా ఈనాడు చూస్తే కనుక ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్త ఏంటంటే కుట్ర అమలుకు తహతహ, అంటే పెన్షన్లకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు. కుట్ర అమలుకు తహతహ, ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వటం కుదరదట, అడ్డుకునేందుకు సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి విశ్వ ప్రయత్నం, మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపినా మొండిపట్టు. ఇది ప్రధానమైన అంశం, బ్యానర్ వార్తగా ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. చూస్తున్నారుగా ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతి ఏమిచ్చిందో చూద్దాం. వంచన వైసీపీదే పింఛన్లపై, వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే, వారి సొంత కార్యకర్తల్లో వాడుకున్న పార్టీ, వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పిన జగన్, ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి వాలంటీర్లు, అవ్వాతాతలు కాదు అధికారమే ముఖ్యం, రాజీనామాలు చేయాలని వాలంటీర్లకు ఆదేశాలు. ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు విపక్షాలపై విషం చిమ్మిపోవాలని సూచనలు. సో 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వారి చేత ఇంటింటికి పెన్షన్ ఇప్పించలేరా? ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన అంశం. సో అంటే ఒక ఈ అంశానికి సంబంధించి ఏ పత్రిక ఏం మాట్లాడింది అనేది ఒకసారి చూద్దాం. అదే సమయంలో సాక్షి ఏమంటుందంటే మేమంతా మీ వెంట అని ముఖ్యమంత్రికి సంబంధించిన అనంతపురం టూర్ని ప్రధానంగా బ్యానర్ వార్త చేశారు. కానీ ఆ కింద మాత్రం తిరుగుబాటుతో తత్తరపాటు, అవ్వాతాతలకు పెన్షన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాహకమే, పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా 1 ఫిబ్రవరి ఈసీకి అచ్చిన ఫిర్యాదు అనేది ప్రధానంగా, అంటే తెలుగుదేశం పార్టీ వల్లనే ఇవాళ పెన్షన్లు రావడం లేదనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది. పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు, ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని సీఎస్ను కోరిన టీడీపీ నేతలు వాలంటీర్ల ద్వారా తాము వద్దన లేదని బాబు బుకాయింపు. ఇది ప్రధానంగా ఈ మూడు పత్రికల్లో వచ్చిన అంశాన్ని చూస్తే ఒక్కసారి నేను దీనికి సంబంధించి క్లుప్తంగా 2 విషయాలు చెప్తాను. దీని గురించి పింఛన్లకు సంబంధించి ఇవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చేవారు. అయితే ఈసీ ఏం చేసింది, వాలంటీర్లకు సంబంధించి ఇవాళ వస్తున్న అంశం కాదు, గతంలో కూడా సుప్రీంకోర్టు వాలంటీర్లను సొంత కార్యకర్తల్లో వాడుకోవటం తప్పు అని గతంలో కూడా చెప్పింది. వాలంటీర్ల అకృత్యాలకు సంబంధించి గతంలో కూడా దీని మీద ప్రధానంగా ప్రస్తావన జరిగింది. అయితే ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను ప్రభావితం చేసి వాళ్లకు ముడుపులు ఇచ్చి వాళ్లను ప్రభావితం చేసి వైసీపీకి అనుకూలంగా మారుస్తున్నారు, నయాన భయాన. సో ఈ క్రమంలో వాలంటీర్లను అడ్డుకోవాలనేది ప్రధానంగా ఈసీ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను, వీళ్ళు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్న అనేక మందిని, ఇప్పటికే 1000 మందిని సస్పెన్షన్ చేసింది, 1000 మంది స్వచ్ఛందంగా రిజైన్ చేసి పార్టీలో పనిచేస్తున్నారు. సో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, వీళ్ళంతా మా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. వైకాపా కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టామనే అంశం చెప్పాడు. ఇవన్నీ కూడా ఓపెన్ అనమాట. ఇలాంటప్పుడు వాళ్ళు వెళ్తే ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో ఈసీ తీసుకున్న నిర్ణయానికి, ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఈ రకంగా పెన్షన్ అందకుండా చేస్తున్నారనేది ప్రభుత్వ బాధన. ఇప్పుడు ఇదెంతవరకు వాస్తవం, దీంట్లో మనం మాట్లాడదాం. మనతో పాటుగా ఇక్కడందరూ కూడా టీ తాగడానికి కొంతమంది మిత్రులు వచ్చున్నారు. సో సార్ మీ పేరు? సార్ నా పేరు నెహ్రూ అండి. ఇప్పుడు ఈ రచన ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం వల్ల అది ముందు నుంచి అలవాటు చేశారు సార్. ఓకే, ఒక్కసారిగానా ఆ సిస్టాన్ని ఆఫ్ చేస్తే జనాల్లోనేమో రెవల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఇచ్చి ఓళ్ళు తీసుకొచ్చి ఇవ్వట్లేదు. తర్వాత ఏంటంటే ఓల్డ్ ఏజ్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అబ్బా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదేమో చాలా అడ్వాంటేజ్గా ఉంది. ఇప్పుడు ఒకేసారి సడన్గా ఆఫ్ చేస్తే వీళ్ళేమో బయటికి వెళ్ళి ఈ ఆటోలకి రిక్షాలకి డబ్బులు పోసి అక్కడేమో ఎండలో నిలబడి అక్కడ కూర్చుని తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉంది. ఒకేసారి ఎలక్షన్ ముందు ఇది వచ్చింది కనుక ఇది దీని ప్రభావం గవర్నమెంట్ మీద పడుతుంది. దీన్ని ఎవడమంటే కాడే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని ఎటు చూసినా వైకాపాకి 2 వైపుల కత్తికి 2 వైపుల పొద్దున అంటారు కదా, అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 వైపుల ఉపయోగపడుతోంది. పెన్షన్లు ఇవ్వమంటే ఒక రకంగా అడ్వాంటేజ్ పొందుద్ది, ఇవ్వద్దంటే ఇంకో రకంగా అడ్వాంటేజ్ పొందుతుంది. తమ్ముడు మీరేం చెప్తారు, మీ పేరేం చెప్పండి? నా పేరు కృష్ణ. మీ ఒపీనియన్ ఏంటి?
యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్ళి ఇవ్వడం వల్ల అందరికీ అందుతుందో లేదో అందరికి ఎలా తెలుస్తుంది అంటే, మనకు చాలా మంది చూస్తున్నాం కదా మాకు పెన్షన్ రావట్లేదు, వాలంటీర్ మాతో కొంచెం రూడ్గా ఉంటున్నారు, అందరికీ అందుతుందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? వాలంటీర్లు ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కుటుంబాల్లో కూడా కొంచెం ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారని మీ ఉద్దేశం? ఓకే, అదైతే కరెక్ట్ కాదు. దానివల్ల ఓట్ బ్యాంక్ ఏం లాస్ అవుతుందని కూడా నేనేమనుకోవట్లేదు. కానీ ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టుగా ఒక సరే మీ తాతయ్యో మీ అమ్మమ్మో ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తున్నప్పుడు సడన్గా ఆ పెన్షను ఇవాళ ఇంటికి రారు, మీరే వచ్చి తెచ్చుకోవాలి అన్నారనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం అనేది కష్టం అవుతుంది కదా వాళ్ళకి. అప్పుడు మనసులో ఏం పడుతుంది? మా తాతయ్య గారు ఉన్నారు, సరే మీరు అన్న పాయింట్ చెప్తాం. మా తాతయ్య గారు ఉన్నారు, మా తాతయ్య గారు ఉంటే నేను వెళ్ళి తీసుకోకూడదా? నేను వెళ్ళి తీసుకురావచ్చు కదా, పాయింట్ అది, తీసుకురావచ్చు కదా. అవును, దానివల్ల ఏముంటుంది అసలు? ఏం లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోటి ఇంటింటికి పెన్షన్ పంపించవచ్చు, కానీ అలా కాకుండా ఇవాళ అసలు ఇవ్వలేము, మీరే వచ్చి తీసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. వాలంటీర్లు వద్దు కానీ సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపించవచ్చు అనేది ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది, మాకు అభ్యంతరం లేదు సచివాలయ ఉద్యోగుల ద్వారా అని. కానీ అలా చేయకుండా ఇంటింటికి మేము పంపించలేము, వాలంటీర్లు వద్దన్నారు కాబట్టి అని చెప్తున్నామని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను మీ అంత చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళు ఎవరు డిసైడ్ చేయట్లేదు, వినండి, చదువుకున్న వాళ్ళు ఎవరు ప్రభుత్వాలను డిసైడ్ చేయట్లేదు. చదువుకుని వాళ్ళే ఇవాళ ప్రభుత్వాలను డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మీరే డిసైడింగ్ ఫ్యాక్టర్, మేము కాదు. అదే సార్, నేను చదువుకున్నోడు ఇవాళ ఇక్కడ లేడు కూడా, ఏదో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుని వాడే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరే డిసైడింగ్ ఫ్యాక్టర్, అందుకే మీరే చెప్పండి. అందుకే మీకున్నంత నాలెడ్జ్ కానీ ఇది కానీ నాకు లేదు. కాకపోతే ఒక సామాన్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, పెన్షన్లు ఇంటింటికి పంచడం ఆఫ్ చేయడం అనేది కొంచెం చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఒంటరి మహిళలు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందే. సపోజ్ నాది ఆటో అండి, ఆటో పిలుచుకోలేదు, తీసుకెళ్ళి తీసుకోవచ్చురాడని నేను 200 తీసుకుంటాను, తక్కువ తీసుకోను కదా. ఇప్పుడు ఇంటికి పెన్షన్ పంపడం వల్ల మరి మిగతా పార్టీలకు వచ్చింది. బాబు ఇక్కడ ఎవరికి నేను వ్యతిరేకం కాదు, నా గురించి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, నా మీద కోపాలు తాపాలు పెంచుకోవద్దు, నేను వాస్తవం చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఇంటింటికి పెన్షన్ పంచడం చెప్తున్నారు అంతే. ఇప్పుడు రాని వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తాతయ్య గారు తీసుకెళ్ళి తీసుకొస్తాడు, పర్లేదు. ఇప్పుడు అలా ఆసరాలు లేని వాళ్ళు కొంతమంది అలా గుడిసెల్లోనే ఉన్నారు, వాళ్ళని ఎవరు తీసుకెళ్ళి తీసుకొస్తారండి? దీనికి అడ్డు చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం అండి. సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వచ్చు అనేది ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అవునా కదా? అవును. అటువంటిప్పుడు వాళ్ళతో చేయించవచ్చు కదా ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులు అంటే కనీసం ఒక 5 or 6 ఉంటారు సార్, ఎంతమంది వాళ్ళు పంచిపెట్టలేరు కదండి వెళ్ళి. ఎందుకు పంచిపెట్టలేరు? ఇప్పుడు 1000 పెన్షన్లు ఇవ్వాలి, ఇదేమో శాశ్వతం కాదు కదా. అవునండి, ఎలక్షన్ జరిగేంత వరకే కదా ఇది. అవునండి, మరి దానికి ఇబ్బంది ఏముంటుంది? మరి ఇబ్బంది వాళ్ళ సచివాలయంలో మిగతా ఇప్పుడు 4 ఉన్నాడు, ఇప్పుడు ఓటర్ టైం వచ్చింది, ఏదో ఓటర్ ఎలక్షన్ కోసం. ఎంతమంది ఉన్నారు వాలంటీర్లు? వాలంటీర్లు అయితే మాకు ఒక వాలంటీర్ ఉంటాడండి. 2.5 లక్షల మంది ఉన్నారు వాలంటీర్లు. వాటికి ఒక వాలంటీర్, 2.5 లక్షల మంది ఉన్నారు, 126,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంటే 100,000 మంది తగ్గారు దగ్గర దగ్గర. అవునండి. సో కొంచెం భారం అవుద్ది, ఒక 50 మందికి ఇచ్చే చోట 75 మందికి ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా? అవునండి. 2 రోజులు లేట్ అవుతుంది, అంతే కదా? అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అది సిచ్యువేషన్ ఏంటంటే, ఎలాగో వాలంటీర్లు ఆల్రెడీ డేటా కలెక్ట్ చేయరు కాబట్టి ఇంట్లో ఎవరో లేని ముసలాళ్ళు ఎవరో ఉన్న వాళ్ళు ఎవరో కలెక్ట్ చేయరు. ఒక నిమిషం సార్, మీ మాటకు అడ్డం వచ్చాను, మీ అంత చదువుకోలేదు ముందే చెప్పాను నేను, నా అభిప్రాయం చెప్పినాను అంతే. చెప్తున్నానండి, వాళ్ళని అడిగి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సచివాలయం సిబ్బంది పట్టుకెళ్ళవచ్చు, వచ్చి తీసుకోగలిగిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు, అంతే. ఫినిష్ కదా, బాగా చెప్పావు కదా నువ్వు. అవును, వచ్చి తీసుకో. 60 లోపు వాళ్ళు ఉన్నారు ఎవరైనా, లేకపోతే కొంచెం శక్తి ఉంది వాళ్ళు వచ్చి తీసుకుంటారు, తీసుకోలేని వాళ్ళని వీళ్ళు అంతే కదా, అంతే ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం లేదు, కానీ ప్రభుత్వం ఏమంటుంది ఇవాళ, మేము సచివాలయ సిబ్బందిని మేము పంపించాం, ప్రతి వాడు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే అంటుంది. సో తద్వారా ప్రభుత్వం లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది కదా సార్. ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నా ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఏదో రకంగా చేసుకోవాలని చూస్తారు, అది అందరికీ తెలిసిన విషయం. నా బోర్డు కూడా చెప్పి అవసరం లేదు, మీకు తెలుసు. డిపెండెన్సీ అండి, అంతే. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన
కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఇష్టం అది కదండి. అవును అంతే కదా. అదే కరెక్టే లేండి. సార్ మీరు ఏమన్నా ఫైనల్గా ఏమన్నా చెప్తారా? ఫైనల్ గా ఏం చెప్పేది ఉంది సార్? ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన చెప్పారు కదా ఇందాక. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అనుకూలంగా అన్ని చేసుకోవాలని చూస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాలంటీర్ల ద్వారా వాళ్ళు రాజకీయ ప్రచారం, ఐ మీన్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు, ప్రతి ఇంటికి పంపించేసుకుంటున్నారు. దాంట్లో ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పారు కదా, ఇప్పుడు 75 ఏళ్ళు మీరే చెప్పారు, 75 ఏళ్ళు ముసలావుడు ఉంది, ఇల్లు మంచం మీద కదలేని పరిస్థితుల్లో ఉంది. సో సచివాలయ సిబ్బంది ద్వారా పంపించవచ్చు, మీరు అన్నట్టు ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు. అంతే తప్ప వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళే వెళ్ళి చెప్పాలని లేదు కదా. ఎందుకంటే వీళ్ళు పెన్షన్ చేతిలో పెడుతున్నారు, అమ్మ జగన్ అన్న పనిచేస్తున్నాడు, జగనకే ఓటేయండి. అంటే ఇది ఒక విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక క్యాంపెయినింగ్ చేస్తున్నారు. క్యాంపెయిన్ అది చేయకూడదనే కదా చెప్పేది క్యాంపెయినింగ్ వాళ్ళు. కానీ మంచి సలహా ఇచ్చారు మీరు, చాలా ఈజీ సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 70 ఏళ్ల పైబడి వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళకైతే ఇళ్ళకి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వాలి. సో 50 మంది ఇళ్ళు ఉన్నాయి, 50 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 50 ఏళ్లలో ఒక 20 మందికి అలాంటి సమస్య ఉండొచ్చు. మరి 30 మంది ఇల్లు తెచ్చుకోవచ్చుగా. సో ఇవాళ సచివాలయ సిబ్బంది 20 మందికి ఇవ్వచ్చుగా, సమస్య లేదు కదా. ఈ రకమైన ప్రభుత్వం ఎంతో మంది పెద్దలు, ఆయన అన్నాడు నేను చదువుకోలేదు, అందరూ చదువుకున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, మీ అందరూ ఈ సింపుల్గా దీన్ని ప్రాబ్లమ్ను సాల్వ్ చేయలేకపోయారా? లేకపోతే అనవసరంగా రాజకీయాలకు వాడుకొని ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. సార్ ప్రధాని మీరు ఏమైనా చెప్తారా పెన్షన్లకు సంబంధించి? ఎవరికి మనసులో నా మనసులో ఎవరికి ఓటే ఉంటే వాళ్ళకి వేస్తాను. ఇంకొకటి వచ్చి 100,000 రూపాయలు ఉంచుకునే దగ్గర నాకే ఓటే అంటే నేను అక్కడికి వేయను. అంతేనా? నాకు నచ్చినట్టు నేను వేస్తాను. నా మనసులో ఎవరున్నారు మీరు దూరు చూడలేరు కదా. నేను ఖచ్చితంగా చెప్తే నేను ఫ్యాన్కి వేస్తాను, జగన్కి వేస్తాను, అంతే. ఎందుకు ఫ్యాన్కే జగన్కే ఎందుకు వేయలేరు? నాకు జగన్ ఇష్టం అంతే. ఎందుకు? సరే ఓకే. అదే ఇప్పుడు చిరంజీవి మీకు ఎందుకు ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు? యాక్టింగ్ పరంగా చిరంజీవి. అదే సార్, ఏదైనా అభిమాని అభిమానమే. ఒక్క నిమిషం సార్, మీ మాట కట్టడం వచ్చాను. మీకు చిరంజీవి ఇష్టం, ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ ఇష్టం, ఈయన బాలకృష్ణ ఇష్టం, ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అభిమానం అంతేది. నేను ఏంటండి, ప్రభుత్వం రాజకీయ నాయకులు ఎవరైనా సరే పరిపాలన బాగోవాలండి. పరిపాలన ఇప్పుడు విక్కలని కాదు, ఎలా జగన్ మనం చూసాం, అంత ముందు చంద్రబాబుని చూసాం, అంతకు అనేక మంది చూసాం. అయితే పరిపాలన డెవలప్మెంట్ లేదు. తర్వాత ఉద్యోగస్తులు ఇబ్బంది పడడం, తర్వాత ఏదో అమ్మఒడి ఆవిడ అడిగారండి ప్రజలు, ప్రజలు అడిగారా? ఇప్పుడు ఎంత ఆర్థికం వచ్చిందండి, చాలా ఆర్థికంగా ఉంది. అయితే పరిపాలన భవనాలకు అయ్యాలి, అంతేగాని మనకి వ్యక్తి కాదు. నాకేదో ఇల్లు ఇచ్చాడు, నాకేదో లోన్ ఇచ్చాడు, నాకేదో అది ఇచ్చాడు అని కాదు. ఆ ఒక్కటి న్యాయం జరిగితే కదా, అందరికీ జరగాలి కదా. నేనేంటంటే నేను నాకు 60 సంవత్సరాలు పెన్షన్ అన్నారు, నాకు పెన్షన్ రాలా అంటే నాకు పెన్షన్ నాకు రాలేదు. నేనేం ఆడలేదు, దేవుడు దేవుడు, నాకేం ఇబ్బంది లేదు, తిండి కానీ ఇబ్బంది లేదు. నాకు 60 సంవత్సరాలు, నాకు ఆల్రెడీ పెన్షన్ రాలేదు, ఏది బెనిఫిట్ నాకు ఇంతవరకు రాలేదు, రాలేదు కదా అని అతని వ్యక్తిగతంగా నేను బాధపట్ల. అయితే పరిపాలన 10 మందికి మంచి జరిగితే పర్లేదు, నా ఒక్కరు జరగకపోయినా పర్లేదు, 10 మందిలో ఒక నష్టపోయిన పెద్ద బాధ ఉండదు. అయితే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, పైకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఈ విషయంలో. అయితే ప్రభుత్వం అది విధానాలు బాగాలేదని చెప్పి చాలా మంది కూడా సరే బాధపడుతున్నారు. ఓకే ఓకే. అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమంతోనే ఉన్నారు కాబట్టి అభివృద్ధి కావాలి అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు, యూత్, వీళ్ళు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ మనసులో ఏముంది ఒక్కసారి అడుగుదామా? చెప్పమాట. ఒక యంగ్స్టర్గా నువ్వేం కోరుకుంటున్నావు, ఎవరు రావాలని కోరుకుంటున్నావు, ఎందుకు రావాలని కోరుకుంటున్నావు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారే రావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. ఏ అంటే కంపేర్ చేస్తే స్టేట్స్ అన్నిట్లో మంది ఇప్పుడు లీస్ట్గా ఉంది. అంటే ఫైనాన్షియల్గా అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఎడ్యుకేషన్ పెరుగుతుంది కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు పెరుగుతున్నారు అన్నమాట. అంటే జాబ్స్ అనేవి లేవు. యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు చెప్పారు ఇయర్లీ వన్స్ తీస్తాము నోటిఫికేషన్స్ అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత తీసిన నోటిఫికేషన్లో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సెకండ్ నోటిఫికేషన్ రాలేదు. అది ఎట్లా ఎలక్షన్ వాళ్ళకు కూడా తెలుసు, ఎలక్షన్ కమిషన్ దాన్ని రద్దు చేస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇన్ని ఇయర్స్ లేనిది ఎలక్షన్ ముందు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి, ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి కానీ అవి ఏవి కంప్లీట్ అవ్వలేదు. సో మారాలనుకుంటున్నారు దెన్? అంటే నార్మల్గా కంపారిజన్ చేసుకుంటే ఎక్కువ మనం అప్పుల్లో ఉన్నాం. అది ఎలా అంటే ఉచిత స్కీమ్స్ అన్నమాట, 15,000, 10,000 అమౌంట్ ఎందుకు? యాక్చువల్గా స్టూడెంట్స్కి అప్పుడు ఫీజ్ రిమాన్స్మెంట్ ఉండేది, కానీ ప్రెజెంట్ ఏంటి అంటే స్టూడెంట్స్కి అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారు,
దీనివల్ల ఏంటి అంటే అది స్కూల్ ఫీజ్ కి యూజ్ చేస్తున్నారా, అకౌంట్స్ దేనికి ఇట్లా తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా కాలేజ్ కి పే చేసేస్తే స్టూడెంట్స్ డైరెక్ట్ గా వెళ్ళి చదువుకుంటారు, వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, అవన్నీ మనకు అనవసరం అనమాట. నేను చదువుకునే రోజుల్లో అంటే ఓన్లీ డైరెక్ట్ కాలేజ్ ఫీజ్ చేసుకునేది, నేను వెళ్ళి జస్ట్ కాలేజ్కి వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళం, ఫీజు అవన్నీ మాకు అనవసరం అనమాట. ఇప్పుడు అమౌంట్ లేట్ అయినా కొన్ని కాలేజీలు ఒప్పుకుంటే కొన్ని కాలేజీలు ఒప్పుకోవు, అలా కూడా ఉంటుంది. అమౌంట్ అనేది అన్ని యూటిలైజ్ రాంగ్గా యూటిలైజ్ అవుతుంది. సార్ అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గవర్నమెంటే, ఎందుకంటే మాకు ఊహ తెలియనప్పుడు మేము చూసింది చంద్రబాబు గారు గవర్నమెంట్ చూసాము, మాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత చూసిందేమో జగన్ సార్ది చూసాము. అంటే మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఓకే గవర్నమెంట్ వచ్చింది, అందరు కూడా జగన్కే ఓటు వేయాలి అన్నారు, వేశారు, ఆయన వచ్చారు, తర్వాత మాకు ఏం ఇంప్లిమెంటేషన్ కనిపించలేదు. ఎందుకంటే మేము ఆయన వచ్చిన తర్వాత మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఇన్ని జాబ్స్ వదులుతున్నాము, 6000 చేంజ్ ఫర్ ఎస్ఎస్ అండ్ కానిస్టేబుల్స్ అనగానే అందరూ కోచింగ్కి రావడం. మేము వచ్చి 3 ఇయర్స్ అయిపోతుంది సార్ కోచింగ్ కంప్లీట్ అయినప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వదిలేరు, ఇప్పటిదాకా అది ఇంకా కేసెస్తో నడుస్తుంది, అది ఎప్పటికవుతుందో తెలీదు. అంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అనే వాళ్ళు ఉండిపోతున్నారు, గవర్నమెంట్ జాబే కావాలి అని ఆధారపడిన వాళ్ళు కూడా ఉండిపోతున్నారు. అంటే మేమందరం ఇక్కడ ఉండి చాలా అంటే చాలా ప్రెజర్ ఫేస్ చేస్తున్నాం సార్, ఎందుకంటే మాకు వచ్చే జాబ్స్ మేము వదులుకున్నాం ప్రైవేట్ జాబ్స్, ఎందుకంటే మాకు గవర్నమెంట్ కావాలి, గవర్నమెంట్ సర్వీస్ చేయాలి, ఎంతైనా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కదా, ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ చేస్తే బెస్ట్ రావాలనుకుంటున్నారు. మేము పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మీ పేరు సార్ ఏమన్నారు ఇంతకుముందు? నా పేరు కేశవ్. కేశవ్ గారు, నేను చాలా చూశాను చాలామందిని, అంటే ఈ కాకినాడ పరిసరాల్లో ఉన్నాము మనం, ఇప్పుడు కాకినాడ కావచ్చు, రాజోలు కావచ్చు, విజయనగరం కావచ్చు, చాలా చోట్ల చూసా యువత మాత్రం పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. కాస్త పెద్దవాళ్ళు మన బ్రదర్ లాంటి వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఆల్రెడీ సంప్రదాయ ప్రభుత్వాలకు అలవాటు పడిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఈ స్కీములకు అలవాటు పడిన వాళ్ళు రావాలనుకుంటున్నారు. అంటే ఎక్కడ అంటే మార్పు మొదలైంది అనుకోవాలా, పూర్తిగా రాలేదా, ఎట్లా అనిపిస్తుంది మీకు రెండు పరిణామాలు చూస్తే? మార్పు మొదలైంది సార్, మార్పు మొదలైంది. ఎందుకంటే ఈరోజు యువత ఈరోజు వీళ్ళు చూస్తే అమ్మ మొదటి ఓటు అమ్మ మీది ఈరోజు మొదటి ఓటు వేసే యువత ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా నిజాయితీగా ఉండే ప్రభుత్వం, నిజాయితీగా ఉండే వ్యక్తి కావాలనుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఉచితాలు ఇచ్చేయడానికి ఎవరు కూడా వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వట్లేదు. ఈ అన్న చెప్పినట్టుగా చూసినట్టయితే మీరు ఏమంటున్నారంటే మాకు ఉచితాలు ఇస్తున్నాడు కాబట్టి నాకు అని చెప్పేసి ఒక నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. సో మరి స్థలం కూడా రానప్పుడు నేను మళ్ళీ అక్కడే ఇప్పుడు స్థలం కూడా రాలేదు, ఉచితాలు మీకేం రాలేదు, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన రావాలంటున్నారు, అంతేనా? నాకు వచ్చిందల్లా కేవలం నా కూతురికి అమ్మ ఒకటి వచ్చింది అంతే, ఇక అంతకు మించి ఏమీ రాలేదు నా గవర్నమెంట్ నుంచి. మీరు ఆటో నడుపుతున్నారు కదా, కాకినాడ బాగున్నట్టున్నాయి రోడ్లు? లేదండి, కాకినాడ రోడ్లు బాగా ఇక్కడ బాగానే ఉన్నాయి. మరి మాకు బయట అంతా రోడ్లు బాగాలేదు, చాలా చోట్ల ఆటో డ్రైవర్లు ఆటోలకు మంచిగా ఆటోలకు డబ్బులు ఇస్తున్నారు కదా, అవి నాకు రావు కదా, ఓనర్కి వెళ్తాయి కదా. ఒకవేళ మీరు ఆటో డ్రైవ్ చేసినప్పుడు ఆటో ఒకవేళ ఏ గుర్తులో ఉన్నప్పుడు ఏదైనా చక్ర విరిగింది అనుకో, దాన్ని ఎవరు బాధించి ఇవ్వాలి? ఓనర్ బాగు చేసి ఇవ్వాలి. నువ్వు మరి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆటో కడుతున్నప్పుడు నేను ఎందుకు బాగు చేస్తాను ఆటో దిగిపోతాని? ఇతర ప్రాంతాల్లో మీకు మీల బాధను మీకు అర్థమైందా? ఎందుకంటే కోతుల్లో పడిపోవడం, తద్వారా ఆయన ఇచ్చిన డబ్బులు కాస్త ఈ రకంగా యూటిలైజ్ అయిపోవడం, సో ఆయన ఒకవైపు నుంచి ఇస్తున్నాడు, ఒకవైపు నుంచి ఆటో మెయింటెనెన్స్ కి అయిపోతుంది అనేది కొంతమంది చెప్తున్నారు, నిజమేనది? అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదండి, ఎందుకంటే మనం రోజుకి 200 రూపాయలు అద్దె కడతాం, ఆటో తిప్పుకుంటాం, సాయంత్రం బట్టి 100కి ఇచ్చేస్తాం. మీకు ఇవాళ పథకాలతో సంబంధం లేకుండా మీకు ఆ ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమతో రావాలి. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, నేను వాళ్ళకే వస్తాను. సరే అభిమానం ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావాలని మీరు ఎందుకు అనుకోవట్లా? ఆల్రెడీ బాగానే ఉందంటున్నారు, మరి నాకు తెలుసు అందరూ కూడా కొంతమంది అంటే సార్ ఒక వైసీ ఒక జగన్ అభిమాని అడిగితే అతని ఫేవర్ గానే చెప్తారు సార్. సామర్లకోట రోడ్లోకి వెళ్తారండి, మీరు సామర్లకోట రోడ్కి వెళ్తారు కదండి, చూసారా? ఎప్పుడు వేసాడు కోతులు? ఎప్పుడు వేసాడు కోతులు? 2 నెలల ముందు అనుకుంటా. 2 నెలల ముందు అంటే 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఏమో తెలియదు మరి. మరి అదే మరి అంటే ఏమో తెలియదు అని అంటే ఒక్కడండి, అందుకే మీ పేరు ముందు చదువుకోలేదు సార్. ఒక నిమిషం మీ పేరు ఏంటి? మీ పేరు ప్రభుకుమార్. ప్రభుకుమారు ఒక నిమిషం అడుగుతున్నాను మీరండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మిగతా వాళ్ళంతా నాకు అనవసరం, మిగతా వాళ్ళు ఏం జరిగినా నాకు అనవసరం, నేను మాత్రం అభిమానికే ఓటేస్తానని అంటున్నారు. ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందనుకో,
చెప్తున్నాను అబ్బా నోట్లోంచి మాట ఎందుకు వస్తుంది? మీకులాంటి వాళ్ళందరూ ఇలాంటి గవర్నమెంట్ ఎంచుకుంటే మాకులాంటి వాళ్ళందరూ బాధపడాలి. ఈ అమ్మాయి ఎంతో భవిష్యత్తును ఎలాంటి అమ్మాయిలు బాధపడాలి? ఒక ఉద్యోగం ఒక నోటిఫికేషన్ తీసాడా? ఒక్క నోటిఫికేషన్ తీసాడా? ఇది అవుతుంది సార్. మరి నీకు తెలియదు అంటే మరి ఏం చేస్తా? మరి ఒక విషయం చెప్తున్నాను, రేపు పొద్దున్న ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వేముంది నువ్వు మీరు చెప్పేది ఏంటంటే అద్దాటో తోలుకుంటున్నాను అంటున్నారు. మీరు తోలేదు అద్దాటో, రోజుకి 200 కడుతున్నారు. మీ అమ్మాయికి అమ్మఒడి పడిందని చెప్పి నువ్వు నోటు వేసేస్తాను అంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎవరు డబ్బులు ఇస్తాడు అమ్మఒడి? రోడ్లు బాగోపోతే ఎవరు చూస్తున్నాడు? సామాన్కోట రోడ్డు చూడండి ఎట్లా ఉంది అసలు. ఇప్పుడు 2 నెలల ముందు పరిస్థితి ఏంటి? మరి ఎందుకు 5 సంవత్సరాలు చెప్పాడు? మీకే తెలాలి సార్. మరి అలాంటి ఏంటంటే నేను ఫస్టే చెప్పాను సార్, అంటే అభిమానం అని ముందే చెప్పాను. అందుకే మీరు అభిమానంతో మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుని అధోగతి పాలు చేస్తుందనే ఒక మాట మీకు ముందే చెప్పాను. నేను మీ అంత చదువుకోలేదు, నా మీద ఎవరు కోపడద్దు. అంటే అవేర్నెస్, ఇది కోపం కాదు అవేర్నెస్. తమ్ముడు మాట్లాడండి, మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నారు చెప్పండి. జగన్ అయితే మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను సార్. జగన్ అయితే మళ్ళీ రాకూడదు, రాకూడదు అనుకుంటున్నారు జగన్. ఇప్పటికే 5 సంవత్సరం ఖాళీగా ఉన్నాం, మళ్ళీ వస్తే ఇంకో 5 సంవత్సరం ఖచ్చితంగా ఖాళీగా ఉంటామని చెప్పగలను. నిరుద్యోగులు ఏటా ఉద్యోగాలు క్యాలెండర్ తీస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికి వచ్చి ఒక ఉద్యోగం కూడా కంప్లీట్గా పూర్తి చేయలేదు. ఓకే, సో అందుకనే ప్రభుత్వం మారితేనైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని, జనసేన వస్తే మంచిది అనుకుంటున్నాను, కూటమి వస్తే. ఓకే, అదే సార్. వెరీ గుడ్. ఇది ఒక్కటేనా, మీకు ఇంక వేరే సమస్యలు ఏమైనా కనపడ్డాయా ఈ ప్రభుత్వం? ఉన్నా సార్, ఇంకా అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో. నిరుద్యోగం, అభివృద్ధి ఇంకా అలాగే ఉంది సార్. మీ పేరేంటి? రాంబాబు సార్. రాంబాబు, ఏంటి మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? నేను కాంపిటీ ప్రిపేర్ అవుతున్నాను సార్, 5 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను సార్. ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగం కోసం? ఎన్నేళ్ల నుంచి? 5 ఏళ్ల నుంచి. అంటే 2019 నుండి సార్. నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఏటా 6,000 పోస్టులు జాబ్ తీస్తారన్న ఉద్దేశంతోనే ఇందులోకి వచ్చాం, ఆ హామీ ఇచ్చిన మేరకే. కానీ ఇప్పుడు వచ్చి ఒక నోటిఫికేషన్ తీయలేదు, తీసింది కూడా ఇంక మధ్యలో అలా ఉండిపోయింది. ప్రభుత్వం ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మరి ఇప్పుడు మొన్న ఎన్నికల ముందు పెట్టుకుని నోటిఫికేషన్ ఇస్తే దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది? గవర్నమెంట్ తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ ఎలాగూ వాళ్ళు వద్దంటారు, ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే మేము ఇచ్చామంటాము, వాళ్ళు వద్దంటారు, అయిపోతుంది. అది మీ అందరికి అర్థమవుతుందా? మీది ఫస్ట్ ఓటా, రెండో ఓటా? సెకండ్ సార్. ఫస్ట్ ఓట్ ఎవరికి వేశారు? ఫస్ట్ తెలియక జగన్కి వేశారు. జగన్ కేసాను సార్. ఫస్ట్ ఓట్ జగన్ కేసాను. మీ మేరకు వేసాం సార్, నేటా ఉద్యోగాలు ఇస్తారో సరే బాగుంటుందని ఉద్దేశంతో వేసాం. కానీ పాలనలోకి వచ్చిందో తెలిసింది, మరి ఇంక అవ్వదని. అందుకని సరే ఈసారి ఓటు మార్చి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ప్రధానంగా రెండు సెక్టర్లు మనకు కనపడ్డాయి. ఒకళ్ళేమో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఒక సెక్టర్ అయితే, ఒక సెక్టర్ యువత. యువతలో మాత్రం నా దగ్గర కనీసం ఒక 4 ఇవాళ మన చర్చలో పార్టిసిపేట్ చేశారు. ఈ 4 కూడా ఏకాభిప్రాయంతో చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వం పోవాలి అని చెప్తున్నారు. సో ఇంకొక మిత్రుడు జాయిన్ అవుతున్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు బాబీ అండి. బాబీ గారు, ఇవాళ ఫస్ట్ నేను చేపట్టిన చర్చ ఏంటంటే ఇంటింటికి పెన్షన్లు అనే దాన్ని వాలంటీర్లని వెళ్ళి ఇవ్వద్దు అని ఈసీ చెప్పింది సార్. చెబితే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన అడుగుతుంది ఏంటంటే 120,000 మంది వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కదా, వాళ్ళు ఇల్లు ఇవ్వచ్చు, మీరు ఇవ్వకుండా చేసి మీ మీద సానుభూతి తెచ్చుకునే ఒక ప్రయత్నం చేయొద్దు అని వీళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వం లేదు లేదు ఇస్తే వాలంటీర్ల ద్వారా ఇస్తాం, అది ఇయ్యము అని చెప్తుంది. సో ఇవాళ ముస్లిం మతకు ఎవరైతే ఉన్నారో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంటే వైకాపా ప్రభుత్వం పోతే మా జీవితం ఇట్లే అయింది, మేము వెళ్ళి పెన్షన్ కోసం ఇబ్బంది పడాలి అనే ఒక దీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబుగా అనిపిస్తుంది మీకు? అటువంటిది ఏం లేదు సార్, పెన్షన్లకే ఇబ్బంది పడి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టవలసిన పని అయితే అలా ఉండదు. పెన్షన్లు ఎవరు వచ్చినా పెన్షన్లు మామూలే సార్, వేరే గవర్నమెంట్ వచ్చినా పెన్షన్లు ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా పెన్షన్లు ఇస్తుంది. అంచేత దానికోసం ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, దాన్ని వేరేగా క్రియేట్ చేయక్కర్లేదు. ఓకే, చేయవలసిన పని కూడా లేదు. ఓకే ఓకే, రైట్ రైట్. అంటే ఆ విషయం అయితే, ఆ విషయం అయితే, కానీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అనే దాని గురించి చెప్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇలానే జరుగుతాం, ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇవ్వరేమో అని ఒక భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే తెలుగుదేశం అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామనే చెప్తా ఉంది. కొనసాగిస్తే ఇంటింటికి వెళ్ళి ఇస్తారుగా పెన్షన్? ఇస్తారు. ఇప్పుడు ఉన్న పథకాలనే వీళ్ళు వచ్చేవాళ్ళు కూడా కొనసాగిస్తారు. దానికి అంటే
ఏదైతే ఒక పథకం ఉందో అది గవర్నమెంట్ ప్రజలకు అనుకూలంగా ఉందో అది ఏ గవర్నమెంట్ అయినా రన్ చేయొచ్చు, వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కదా. రేపటి కాలంలో వాళ్ళు ఇప్పుడు 3,000 అంటే 4,000 అని పెన్షన్ వాళ్ళు అంటున్నారు, పెన్షన్లు ఏమి తగ్గవు, పెన్షన్లు సక్రమంగా అందించే బాధ్యత మేము తీసుకుంటామని రెండు ఇప్పుడు కూటమి సభ్యులు కూడా చెప్తున్నారు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. ఇంకొక కీలకమైన అంశం ఒకటి ఉంది, దాన్ని కూడా మనం చర్చిద్దామా, కొంచెం పత్రిక అందుకుంటామమ్మా ఈనాడు జ్యోతి సార్. ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఇద్దరు అభ్యర్థులు జాయిన్ అయ్యారు. వాళ్ళ అభ్యర్థులను ఎందుకన్నారంటే ఆల్రెడీ మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరి అవినిగడ్డ సీటు తీసుకోవడం జరిగింది. అలాగే పాలకొండకు సంబంధించి కూడా జయకృష్ణ అందులో జాయిన్ అయ్యి జనసేన పార్టీలో ఆయన కూడా సీటు తీసుకోవడం జరిగింది, పాలకొండ సీటు. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు సీట్లు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద సాక్షి ఒక పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఆ దుష్ప్రచారం ఏంటంటే 21 కాదు 11 పేరే జనసేనది, పోటీ చేసేది టీడీపీని అంటున్న జనసేన శ్రేణులు అంటూ ఒక వార్తను ప్రధానంగా అంటే పొల్యూట్ చేయడానికి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఎందుకు పొల్యూట్ చేయడానికి ఇచ్చింది అనేది నేను ఒక్కసారి చెప్తాను. 21 మంది కాదు 11 మంది, అంటే మిగతా 10 మంది ఇతర పార్టీల నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు అన్నట్టుగా రాసింది. ఇక్కడ ఈ సాక్షి చదివే వాళ్ళకు కానీ రాసిన వాళ్ళకు కానీ ముఖ్యంగా రాసిన వాళ్ళకి ఎంతవరకు బుద్ధి ఉందో అయితే నాకు తెలియదు. ఎందుకంటే ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతిలో పోటీ చేస్తున్నారు, ఆయన వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. విశాఖ సౌత్లో పోటీ చేస్తున్న వంశీకృష్ణ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. పెందుర్తిలో పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు, రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారు. సో తెలుగుదేశం అనే కాదు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వచ్చారు. కానీ వీళ్ళ మూలాలు గతంలో పీఆర్పీలో ఉన్నాయన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. అదే సమయంలో వీళ్ళని తీసుకున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సౌమ్యులు, పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేయగలిగిన క్యారెక్టర్స్నే ఆయన ఎంచుకొని తీసుకోవడం జరిగింది. చాలామందికి బాధ కలగచ్చు, ఏంటి 10 సీట్లు దాదాపు 21లో కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఎందుకుంటే ఎలక్షనీరింగ్ అనేది చాలా కీలకమైన ప్రక్రియ. పోలింగ్ బూత్ దాకా ఓటర్ని తీసుకెళ్ళి, పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళి ఓటు వేయించడం అనేది ఒక కీలకమైన ప్రక్రియ. దానికి కావలసిన యంత్రాంగం కొత్త వాళ్లతోటి అవ్వదు. కాబట్టి పాత వాళ్లే గతంలో ఎలక్షనీరింగ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళైతేనే బెటర్ అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒక మాట ఆయన చెప్పిన ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రయోగాలకు సిద్ధంగా లేను, ప్రయోగాలు చేయడానికి ఈసారి సిద్ధంగా లేను, గెలిచే వాళ్లకు సీటు ఇస్తానన్నారు. గతంలో బడ్జెట్కు సంబంధించి కూడా ఆయన చెప్పింది ఓటు కొనకుండా రాజకీయం చేయాలని చెప్పారు. ఈసారి ఆయనలో చాలా స్పష్టమైన మార్పు వచ్చినట్టు కనబడుతోంది. ఓటు కొనడము, ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది మీ ఇష్టం, నాకు సంబంధం లేని అంశం అని చెప్పారు ఆయన, ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన గతంలో ఎలక్షనీరింగు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళకు కూడా రాజకీయం నేర్పిస్తామని చెప్పి అలాంటి వాళ్లకు 2019 సీట్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఓటమి పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ప్రయోగం ఈసారి చెయ్యకుండా గన్షాట్గా 21లో 21 గెలవాలంటే ఏం చేయాలో ఆ వ్యూహం ప్రకారం వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప, సాక్షి పత్రిక రాసినట్టు 21కి 11 ఇలాంటి ఒక దొంగ కథనాలు, అబద్ధపు కథనాలను చూసి నమ్మి మోసపోవద్దు అనేది నా విజ్ఞప్తి. సో తర్వాత ఇక్కడ ప్రధానంగా సార్, మండలి బుద్ధప్రసాద్ చేరిన సందర్భంలో జనసేన అధినేత చేసిన ప్రసంగంలో కొన్ని కీలకమైన అంశాలు ఏంటంటే, నన్ను బ్లేడ్తో కోస్తున్నారు, కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మోకలు ఉంటున్నాయి, వారు సన్నటి బ్లేడ్లతో నన్ను నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు, ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా, పగిలే కొద్దీ గాజు గ్లాసుకు పదునెక్కువ అనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మనం గతంలో కూడా చూస్తున్నాం సార్, మీరు స్పందించాలి, గతంలో కూడా చూస్తూ ఉన్నాం మనం పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తామని, ఒక కుట్ర అంటారా, కుతంత్రం అంటారా, లేకపోతే ఏమన్నా చెప్పాలో తెలియదు. చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గరకి ఆయన వితౌట్ సెక్యూరిటీ ఇంతకుముందు వెళ్ళేవారు, ఇప్పుడు భయమేసి వీళ్ళందరూ మీద పడిపోవడం, అందులో కిరాయి మొక్కలు ఉంటున్నాయనేది ఆయన చెప్తున్నమాట. గతంలో కూడా మనం చూసాం అలాంటి సంఘటనలు, ఇవాళ బ్లేడ్తో కోసే ప్రయత్నం చేస్తున్నారంట. ఎట్లా అడ్డుకోవాలి దాన్ని? అభిమానులే కదా దాన్ని దగ్గర తీసుకుంటే అందులో అభిమానుల్లో కూడా కిరాయి మొక్కలు ఉంటున్నాయనేది ఆయన ఆవేదన. సార్ ఇప్పుడే కాదు సార్, యాక్చువల్గా తడుకు మీటింగ్ జరిగినప్పుడు కూడా లాస్ట్ టైము ఆ నైట్ వస్తున్నప్పుడు, అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఆడవాళ్ళ మీద పిల్లల మీద కూడా అప్పట్లో బ్లేడ్లు అటాక్ చేశారు, మీకు గుర్తుందో లేదో అప్పుడు మనం చూసాం కూడా అని. సో వాళ్ళు ఏంటంటే, ఒక్క విషయం సార్ ఇక్కడ
వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రావాలి. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి సార్? అది వాళ్ళు అధికారంలో ఉండాలనే కోరుకుంటారు. దానికోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తగ్గిస్తారు. ఓకే అండి. నెక్స్ట్ ఈ పవన్, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి సీట్ల గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ఇది పేపర్ చదువుతూనే. ఆయన మళ్ళీ 2014లో పోటీ చేసినట్టు, 2019లో పోటీ చేసినట్టు మొత్తం అన్ని పోటీ చేయలేక కాదు సార్. ఎందుకంటే అప్పట్లో వైసీపీ కానీ ఆ తర్వాత టీడీపీ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రజల తరపున పోరాడాలి. కానీ అప్పట్లో వైసీపీ కానీ ఆ తర్వాత టీడీపీ కానీ వాళ్ళు ఏం చేశారు సార్? నేను ఛాలెంజ్ చేస్తున్నా సీఎం అయ్యేకే మళ్ళీ నేను అసెంబ్లీకి అడుగు పెడతాను అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీని ప్రజా సమస్యలను వదిలేసి రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు అధికారంలో రావడం కోసం వచ్చారు అంతే తప్ప ప్రజలకు ఏదో చేయాలని కాదు. అలాంటి బాధల నుంచి పుట్టిందే జనసేన ఈ రోజున అంత తక్కువ సీట్లు కన్ఫైన్ అవ్వడానికి కారణం అండి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక సీట్ వచ్చిందా, 10 సీట్లు వచ్చిందా, 21 సీట్లు వచ్చిందా, 24 సీట్లు వచ్చిందే కాదు. ప్రజాగలాన్ని అసెంబ్లీలో గట్టిగా వినిపించాలి, పోరాడాలి, వాళ్ళ టార్గెట్ అది. అందుకని చెప్పేసి వాళ్ళు 24 సీట్లు ఒప్పుకుంది అంతే తప్ప చేత కాక కాదు, చావ లేక కాదు, పవన్ కళ్యాణ్కి అభిమానులు లేక కాదు, జనసేనకి ఫాలోవర్స్ లేక కాదు. వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే అసెంబ్లీలో పోరాడే గలం రావాలి, తన సొంత ప్రయోజనాల కోసం కాదు ప్రజల కోసం పోరాడాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారన్నమాట అండి. ఇంకీ అటాక్లు అంటారా, ఏం చూడలేదు సార్ మనకి 2019 ఎలక్షన్ ముందు చూడలేదా? సొంత బాబాయ్ని వేసేస్తే ఇప్పుడు దాకా దాని మీద ఏమన్నా ఉందా సార్? నా ఇంట్లో చిన్న ఏదైనా జరిగింది అంటే నేను ఎంత తీసుకుంటాను సార్, ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటాను? అలాంటిది అధికారం మొత్తం చేతుల్లో ఉండి మీరు ఇప్పుడు దాకా ఆ కేసులు మీరు ఏమి చేయలేకపోతున్నారు, కావాలని చేయట్లేదా, ఎందుకు చేయట్లేదు? అన్ని అభియోగాలు చేశారు, ఇది పాటికి చేయాలి కదా ప్రభుత్వం అంటే ఏం చేయాలి? సొంత బాబాయ్ని చంపేస్తే ఇప్పుడు దాకా చేయలేదు, అయినా నాకు జగన్ అభిమానం ఏంటది? మరి మీరే అంటున్నారు కదా, అంటే బాబాయ్ని జగన్ చంపడం అని అంటలేదు. మీరు చెప్పేది అది నేను అనేది అది తేల్చాలి కదా. ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటనేది మనం తేల్చాలి. ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. అర్థమవుతుందండి? అది సార్. రైట్. ఇంకెవరు అంటే పవన్ కళ్యాణ్ గారికి సార్ చెప్పినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణగండం ఉందా? ఎందుకంటే సొంత బాబాయిని చంపేసి ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నారని ఒక విమర్శ ఆయన మీద ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రాణహాని ఉందా? నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు, మీరు ఏమైనా చెప్తారమ్మా? ఎట్లా కాపాడుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ ఇష్టం అన్నారు కదా, కాపాడుకుంటారా లేదా? ఏం చేయాలి అభిమానులు? ఏం చేయాలి? ఫోటోల కోసం ఎగబడకుండా ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంతేనా? అంతే సార్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫొటోస్ అనేది ఎలక్షన్స్ అయ్యాక కూడా వచ్చి అంటే తర్వాత కూడా తీసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా ఫొటోస్ ఏం నీడ్ కాదు మనకి, ఇప్పుడు గవర్నమెంట్ నీడ్ అన్నమాట. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కనుక మన ఏ గవర్నమెంట్ వస్తే అది బాగుంటుందో వాని బట్టి గౌరవం అనేది వెళ్ళి ఫోటోలు దిగడంలో కాదు, ఓటేసి గెలిపించడంలో చూపించాలి. సో చాలా చక్కగా చెప్పింది అమ్మాయి, ఆయన ప్రేమ అభిమానం గౌరవం ఇలాంటివన్నీ ఫోటోలు దిగితే రాదు, ఆయన్ని ఓటేసి గెలిపిస్తే వస్తుంది అనేది చాలా చక్కగా చెప్పాం. రైట్. మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన ఆరోపణ చేశారు, బ్లేడ్ బ్యాచ్తో జాగ్రత్తగా ఉండాలి అనేది. నిజంగా కూడా పాప అమ్మని పేరమ్మా ప్రసన్న, ప్రసన్న చాలా చక్కగా చెప్పింది, అభిమానం గౌరవం ఉండాలి అంటే ఓటేయాలి అంతే తప్ప సీఎం సీఎం అని అరవడం కాదు, ఆయన పక్కన నిలబడి ఫోటోలు తీసుకోవడం కాదు. సో ఆయనకు ఓటేసినప్పుడే ఆయన సరైన గౌరవం మర్యాద లేకపోతే అభిమానం చూపించినట్టుగా మనం భావించాలి. ఏదేమైనా ఇది ఇవాళ టీ టైం. ఇవాళ మనం కాకినాడ పరిసరాల్లో ఉన్నామని చెప్పానంత ముందే. కాకినాడ ఏం సెంటర్ సార్? ఇది నాగమల్లి తోట సెంటర్లో మనం ఇవాళ చిట్ చాట్, పొలిటికల్ చిట్ చాట్, టీ టైం చిట్ చాట్ చేసాము. సో రేపు మళ్ళీ ఇలాంటి చిట్ చాట్ రేపు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అభిప్రాయాలు తెలుసుకున్నాం, మిత్రులు కొంతమంది భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యం అంటేనే భిన్నంగా ఉంటుంది, అందరూ 100 మంది ఎవరిని ఎన్నుకోరు, అందులో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎవరైతే మెజారిటీ అభిప్రాయం ఉంటుందో అదే ఇవాళ ప్రజాస్వామ్యంలో భిన్నవుతుంది. ఈసారి కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దిశగా రాష్ట్ర ప్రజలు ఆ దిశగా అడుగులేస్తారని భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.